వెల్కమ్. ఇండియా ఇండిపెండెన్స్ నుంచి రకరకాల ఫేజుల్లో మంచి గ్రోత్నే సొంతం చేసుకున్నప్పటికీ ఆ గ్రోత్ అందరికీ అందుతుందా, అట్ వాట్ కాస్ట్ డిడ్ వి గ్రో అన్న క్వశ్చన్ని ఇంకా కొంచెం లోతుగా చూస్తే ఈరోజు టాపిక్లో మన యాక్చువల్ క్వశ్చన్కి రీచ్ అవుతాం. ఆ క్వశ్చన్ సొల్యూషన్ ఏంటో వీడియో ప్రోగ్రెస్ అవుతుంటే చూస్తుంటాం. సరే, ఈరోజు టాపిక్ విషయానికి వస్తే వాజ్ గ్రోత్ ఇన్ ఇండియా ఇన్క్లూసివ్ అన్న క్వశ్చన్తో వచ్చాను. ఆ క్వశ్చన్కి కారణం ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్ లోతుల్లోకి వెళ్తే నిజమైన పరిస్థితి ఏందో తెలుస్తుంది. ముందు ఆ రిపోర్ట్కి వెళ్లే ముందు అసలు ఈ ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే ఏమిటి అనే దాన్ని నిర్వచించుకుంటే, ఒక గ్రోత్లో డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు పార్ట్నర్షిప్ పొందుతూ ఆ గ్రోత్ని అందరూ ఈక్వల్గా ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా అన్నదే ఇన్క్లూసివ్ గ్రోత్. సో ఆ ఇన్క్లూసివ్ గ్రోత్ నిజంగా ఉందా లేదా అని అర్థం చేసుకోవాలంటే రీసెంట్గా పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ ఏంటో చూద్దాం. ఆ రిపోర్ట్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, గత 100 సంవత్సరాలుగా అంటే లాస్ట్ సెంచరీలో ఉన్న ఇన్ఈక్వాలిటీ కన్నా ప్రస్తుతం ఉన్న ఇన్ఈక్వాలిటీ మెనీ టైమ్స్ మ్యాగ్నిఫై అయింది, మల్టిప్లై అయింది. మరి అందులో లోతుల్లోకి వెళ్తే వాళ్ళు చెప్పిన రకరకాల ఇండికేటర్లో ఒక 3 ఇండికేటర్స్ తీసుకుంటే వాటి ఇంపార్టెన్స్ అండ్ ఆ సీరియస్నెస్ ఏంటి, ఆ సివియారిటీ ఏంటి ప్రాబ్లమ్ది అర్థమవుతుంది. మొదట వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే 1922లో ఉన్న పరిస్థితిని 2022-23లో ఉన్న పరిస్థితిని కంపేర్ చేస్తుంది. టాప్ 10% అండ్ టాప్ 20% వెల్త్ కాన్సన్ట్రేషన్ వాళ్ళు తీసుకున్నట్లయితే ఈ 20% వెల్త్ 1922లో 45% టాప్ 20% మందితో ఉన్న వెల్త్ 45% ఉండేది, అది ప్రస్తుతం 65%కి చేరుకుంది. అదే టాప్ 10% విషయానికి వస్తే ఇట్ వాస్ 22.6, ప్రస్తుతం చాలా మీనియల్ చేంజ్తో 26% రీచ్ అయింది. ఎస్, ఆఫ్టర్ దిస్ అసలు ఈ ఇండికేటర్నే ఎందుకు తీసుకున్నారు అని చూసినట్లయితే ఐఎంఎఫ్ వాళ్ళు ఒక 2 అనలిటికల్ ఇండికేటర్స్ని వాడారు గ్రోత్ని మెజర్ చేయడానికి. ఆ ఇండికేటర్స్లో చెప్పింది ఏంటంటే ఫర్ ఎవ్రీ 1% ఇంక్రీజ్ ఇన్ వెల్త్ కాన్సన్ట్రేషన్ అమంగ్ టాప్ 20%, 0.8% గ్రోత్ ఆఫ్ జీడిపి తగ్గుతుంది అన్నారు. ఎందుకు అని చూసినట్లయితే ఈ వెల్త్ కాన్సన్ట్రేషన్ ద్వారా రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు అందకపోవడం ద్వారా వాళ్ళు గ్రోత్లో పార్టిసిపేట్ చేయలేరు. సో వాళ్ళు ఎక్స్క్లూడ్ అవుతున్నప్పుడు, సపోజ్ విమెన్ కావచ్చు, ఒక పర్టికులర్ జెండర్, కాస్ట్, వాళ్ళు ఆ ఇన్ఈక్వాలిటీకి కారణం ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు గ్రోత్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అండ్ దే కాంట్ టేక్ బ్యాక్ ది గ్రోత్. సో దీంతో పాటు 0.03 అంటే 3 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాల్సి వస్తుంది ఎవ్రీ సెంట్రల్ బ్యాంక్ టు కంటెయిన్ ది ఇన్ఫ్లేషన్. ఎందుకు అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరుగుతుంది. దీని ద్వారా మళ్ళీ అదే ఐఎంఎఫ్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే మాల్ నరిష్మెంట్ పెరుగుతుంది. ఈ మాల్ నరిష్మెంట్ ఇవన్నీ హ్యూమన్ క్యాపిటల్కి దారి తీయడం వల్ల ఆ హ్యూమన్ క్యాపిటల్ ఎరోజన్ ద్వారా గ్రోత్ కూడా తగ్గుతుంది. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ, ఈ సివియారిటీని అర్థం చేసుకున్నాం కదా, మరి వీటికి సొల్యూషన్స్ ఏందో చూద్దామా. సొల్యూషన్స్ వైపుకి వెళ్తే 2 రకాలుగా రకరకాల దేశాలు ట్రై చేస్తున్నాయి ఈ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించి, ఈ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం ద్వారా వచ్చే గ్రోత్ని క్యాపిటలైజ్ చేద్దామని చెప్పేసి. సో బ్రాడ్గా క్లాసిఫై చేస్తే మొదట ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటున్నాం. ఈ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటే దీంట్లో భాగంగా రిప్రజెంటేషన్ పెంచడానికి ఏదర్ రిజర్వేషన్ అన్నా పెరుగుతుంది
ఆర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్న ఆర్ సబ్సిడీస్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్న సబ్సిడీస్ అన్న నెట్ ఎఫెక్ట్ ఒకటే ఉంటుంది. సో ఈ రెండింటిని వాడుతున్నారు. ఇది ఒక మెథడ్. ఇది కాకుండా రెండవ మెథడ్ ఏంటంటే పబ్లిక్ గూడ్స్ని ఇవ్వడం. అసలు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. సో ఈ పబ్లిక్ గూడ్స్ అనేవి ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ కన్నా ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాయి అని అర్థం చేసుకోవాలంటే ఒక ఫేమస్ సెయింగ్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ లైవ్లీహుడ్ టు సమ్వన్ ఎల్స్ అండ్ థ్రైవ్ దెమ్ యూ నీడ్ టు టీచ్ దెమ్ హౌ టు ఫిష్ రాదర్ దెన్ గివింగ్ దెమ్ ఎ ఫిష్. అంటే తనకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చే బదులు తనకు ఏదో ఒక పనినిచ్చి ఆ పని ద్వారా తన ఆహారాన్ని తనే సంపాదించుకునే విధంగా చేసే దారిని ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఈ పబ్లిక్ గుడ్స్ ఇంపార్టెన్స్ని చెప్పవచ్చు. ఈ పబ్లిక్ గుడ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ని, వాళ్ళకు కావాల్సిన రిసోర్సెస్ని సమకూర్చి తద్వారా ఒక జనరేషనల్ ఇన్ఈక్వాలిటీని తగ్గించే ప్రయత్నం చేస్తాయి. మీకు అందరికీ తెలుసు సబ్సిడీలు కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఒక వన్ టైం ఎఫర్ట్ లాగా ఉంటాయి. వన్ టైం ఎఫర్ట్ లాగా ఉండడం అంటే ఆ డబ్బులు ఒక ఇన్ఈక్వాలిటీని ఎప్పుడు తగ్గించగలదు, ఒకవేళ అది సింపుల్ ఇన్ఈక్వాలిటీ అయితే అదే ఆ ఇన్ఈక్వాలిటీ మళ్ళీ వస్తే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. దాని బదులు పబ్లిక్ గుడ్స్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ పబ్లిక్ గుడ్స్ యొక్క యాక్చువల్ క్యారెక్టరిస్టిక్ ఏంటో, దాని గుణాలు ఏంటో తెలిస్తే మీకు ఈ పబ్లిక్ గుడ్స్ ప్రాముఖ్యత అర్థమవుతుంది. సో ఈ పబ్లిక్ గుడ్స్లో ఉన్న రెండు క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మొదట నాన్ రైవల్రస్గా ఉంటాయి, దాని తర్వాత నాన్ ఎక్స్క్లూడబుల్గా ఉంటాయి. అసలు ఈ నాన్ రైవల్రస్, నాన్ ఎక్స్క్లూడబుల్ అంటే ఏంటో తెలుసుకుంటే మొదట ఆ రిసోర్స్ క్రంచ్ అనేది అవ్వడానికి అవకాశం ఉండదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక స్ట్రీట్ లైట్ ఉంది అనుకుందాం. ఈ స్ట్రీట్ లైట్ ఒక దారి నుంచి ఒక స్ట్రీట్ లైట్ని చూస్తూ ఒక 100 మంది వెళ్తున్నారు అనుకుందాం అదే రోడ్లో. రైవల్రస్ ఉండదు. రైవల్రస్ ఉండదు అంటే ఒక్కొక్కరి మీద పడే కాంతి తగ్గిపోదు. సో ఎంతమంది వచ్చినా ఒక ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈక్వల్గా ఉంటుంది. అదే వాటర్ రిసోర్సెస్ ఉన్నాయనుకుందాం. వాటర్ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువ వస్తే గొడవలతో గొడవలు ఇవన్నీ కామన్గా చూడొచ్చు. సో అప్పుడు అది నాన్ రైవల్రస్ అవ్వదు. అంటే మనం ఒక రిసోర్స్ని వాడేవాళ్ళ నంబర్ని బట్టి స్కేర్సిటీ ఏర్పడకుండా క్రియేట్ చేయగలిగితే అది పబ్లిక్ గుడ్ అవుతుంది. దాంతోపాటు నాన్ ఎక్స్క్లూడబుల్ కూడా ఉండాలి. నాన్ ఎక్స్క్లూడబుల్ అంటే ఏంటి, మనకు అవకాశం లేదు, నేను వాడకూడదు అని అనుకున్నా కానీ మనకు ఫెసిలిటేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్ట్రీట్ లైట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నప్పుడు నేను ఆ దారి నుంచి వెళ్తున్నప్పుడు నాకు ఆ లైట్ వద్దని చెయ్యి అడ్డం పెట్టినా మన మీద లైట్ పడుతుంది. ఇంకా సింపుల్గా పబ్లిక్ లైఫ్లో ఉండే చెప్పాలనుకుంటే మనకు ఇండియాలో 14 ఇయర్స్ వరకు పిల్లలకు ఎడ్యుకేషన్ ఫ్రీ మాత్రమేనా, కంపల్సరీ కూడా. దట్ మీన్స్ ఈ క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరీ క్లాస్ని క్రియేట్ చేస్తుంది. ఈ క్యారెక్టరిస్టిక్ ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ అనొద్దు, నాన్ స్కేర్సిటీ అనొచ్చు. అంటే వాడడం ద్వారా డిప్రిషియేట్ అవ్వచ్చు కానీ స్కేర్సిటీ అయితే క్రియేట్ అవ్వదు. అటువంటి గూడ్స్ని పబ్లిక్ గూడ్స్ అంటున్నాం. మరి ఈ పబ్లిక్ గూడ్స్ ఫిజికల్గా ఉంటే ఒక రకంగా, డిజిటల్గా ఉంటే ఇంకో క్యారెక్టరిస్టిక్స్తో ఉంటాయి. మరి ఈ ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ పబ్లిక్ గుడ్స్ మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలనుకుంటే, ఫిజికల్గా అందరికీ ఒక రోడ్ వేశారనుకుందాం. ఫిజికల్ పబ్లిక్ గుడ్స్కి ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే డిప్రిషియేట్ అయితూ పోతుంది. ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం రోడ్ వేస్తే ఆ రోడ్ కాలక్రమేణా ఒక కొన్ని సంవత్సరాలకు, 20 ఏళ్లకు 30 ఏళ్లకు డిప్రిషియేట్ అవ్వడం కామన్ కదా, మళ్ళీ వేయాల్సిన అవసరం పడుతుంది. అదే డిజిటల్ పబ్లిక్ గుడ్స్ అంటే
డిజిటల్ పబ్లిక్ గుడ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వాడే యూపీఐ కావచ్చు, దానికి రోడ్ అనుకుందాం. సో మనందరికీ తెలుసు ఇప్పుడున్న యూపీఐ ట్రాన్స్ఫర్స్, యూపీఐల ద్వారా ఒక పబ్లిక్ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఉందా లేదా చూసినట్టయితే కొందరికి మాత్రమే ఇస్తున్నారా, అందరికీ ఇస్తున్నారు. వాడే మంది ఎక్కువ అవడం ద్వారా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, అజ్యూమింగ్ నెట్ బ్యాండ్విడ్త్ సఫిషియెంట్గా ఉంటే రైవల్రస్ ఉందా, లేదు. కానీ అదే యూపీఐ వాడేవాళ్ళ సంఖ్య పెరిగితే దాని బిహేవియర్ ఇంకా బెటర్ అవుతుంది. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న బెనిఫిట్ ఏంది అంటే వాడుకతో వాళ్ళ బిహేవియర్ అనాలిసిస్ చేస్తూ దాని ఎఫిషియన్సీ ఇంకా పెంచవచ్చు. అంటే దీనికి ఉన్న డిప్రిసియేషన్ క్యారెక్టరిస్టిక్ని ఇక్కడ అడ్వాంటేజ్గా తీసుకొచ్చి ఇది అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే దాదాపు ఇవి ఓపెన్ సోర్స్ ఉంటాయి. అంటే లైసెన్స్ ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు. మనం యూపీఐ వాడడానికి ఏదన్నా లైసెన్స్ ఫీజ్ కడుతున్నామా, లేదు. ఫ్రీ రిసోర్స్, ఓపెన్ సోర్స్, దాంతోపాటు అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం ద్వారా ఆ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించొచ్చా అని ఆలోచిస్తే డిజిటల్ మోడ్లో మనం ఇందాక అనుకున్నట్టుగా ఎడ్యుకేషన్ని ప్రాపగేట్ చేయడానికి కావచ్చు, దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి ఏ రకంగా వాడచ్చు అని చూసినట్లయితే ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ గూడ్స్ ఒక బిల్డింగ్ బ్లాక్గా ఏర్పడతాయి. మరి చూసినట్లయితే అస్యూమింగ్ బేసిక్ నెసెసిటీస్ ఏమేమి ఉండొచ్చు, హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవి కాకుండా ఇంకేమంటున్నారు, సమ్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుందాం, అదర్ రిసోర్సెస్ అనుకుందాం. ఈ అన్ని ఫీల్డ్స్లో ఒక బిల్డింగ్ బ్లాక్గా ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పబ్లిక్ గుడ్స్ ఎట్లా యూజ్ అవుతాయో చూసినట్లయితే, సపోజ్ ఒక ఎడ్యుకేషన్ తీసుకుందాం, ఫిజికల్గా స్కూల్స్ కడితే ఫిజికల్ ప్రజెన్స్కి కావాల్సిన స్కూల్స్ లిమిటెడ్ అయ్యే అవకాశం ఉందా, ఓవింగ్ టు హ్యూజ్ పాపులేషన్ అవకాశం ఉంది. అదే ఒక డిజిటల్గా ఒక ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, టీవీలో ప్రసారమయ్యే ఛానల్ కావచ్చు, ఆ మాధ్యమంతో ఒక డిజిటల్ స్కూల్ని ఏర్పాటు చేస్తే ఆ స్కేర్సిటీ ప్రాబ్లం తగ్గించవచ్చు. దాంతోపాటు ఆ ఛానల్లో వ్యూవర్షిప్ బిహేవియర్ అనాలిసిస్ ద్వారా దాన్ని ఇంకా మెరుగ్గా తయారు చేయవచ్చు. సో అదొక మోడల్. దాంతోపాటు హెల్త్ విషయానికి వస్తే మనకు తెలుసు స్టాఫ్ కొరత ఉండనే ఉంటుంది. ఎంత పాపులేషన్ ఉందో అంత నర్స్ టు పేషెంట్ రేషియో కావచ్చు, అంత డాక్టర్ టు పేషెంట్ రేషియో కావచ్చు అచీవ్ చేసే స్టేజ్లో మనలే. మరి దానికి సొల్యూషన్గా ఒక టెలిమెడిసిన్ ప్రపోజ్ చేయవచ్చు. ప్రాక్సిమిటీలో ప్రతి మారుమూల ప్రాంతానికి మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టాలనుకుంటే ఆ పాసిబిలిటీ టెలిమెడిసిన్ సాల్వ్ చేస్తుంది. అదే ట్రాన్స్పోర్టేషన్ డిజిటల్గా ఎట్లా పాసిబుల్ అని ఆలోచిస్తున్నారా, ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయి. మొదట ట్రాన్స్పోర్టేషన్ అవసరాన్ని తగ్గిస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్ అవసరాన్ని ఎందుకు తగ్గిస్తున్నాం అంటే డిజిటల్గా కన్జంప్షన్ పెంచినప్పుడు ఫిజికల్ ప్రజెన్స్, ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్లో చెప్పుకున్నట్టుగా ఫిజికల్ మూమెంట్ అనేది తగ్గుతుంది మొదట. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో డిజిటల్గా ఏంది అంటే ఇప్పుడు డిజిటల్ హైవేస్ కావచ్చు, అంటే టోల్ డిజిటల్ ఎక్విప్మెంట్ ద్వారా ఆ బ్లాకేజ్ తగ్గించడం కావచ్చు, డిజిటల్గానే ఇంకేమన్నా బ్లాకేజ్స్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ పేమెంట్ కావచ్చు, ప్రతి దగ్గర ఏమేమి బ్లాకేజ్స్ ఉన్నాయో వాటికి డిజిటల్ సొల్యూషన్స్ ఇవ్వడం ద్వారా స్పీడ్ని పెంచుతున్నాం. ఇదొక ప్రాబ్లం. ఇంకా రకరకాలవి, ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ ద్వారా చాలా రకాల
డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ని తగ్గించేసాం. సో ఒక బెనిఫిషరీ లిస్ట్ ని టార్గెట్ చేసేటప్పుడు ఈ డిజిటల్ సొల్యూషన్స్ ఏ రకంగా అయితే ఇన్ఈక్వాలిటీని తగ్గించే ఒక ప్రయత్నం చేస్తున్నాయో చూసినట్లయితే, ఈ ఇదంతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్గా చూడొచ్చు. మనం జనరల్గా ఎకానమీలో మాట్లాడుకున్నట్టుగా ఈ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసినట్లయితే, సో ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసినట్లయితే దీనికి ఒక మల్టిప్లయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దాని ద్వారా ఆటోమేటిక్గా వచ్చే రిటర్న్స్ అనేవి మన ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువనే ఉంటాయి. ఆ రిటర్న్స్ ద్వారా ఒకవేళ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనం అప్పుతో చేసిన ఆ అప్పు తీర్చేసిన తర్వాత ఎంతో కొంత మిగులు ఉంటుంది. సో మనకు జనరల్గా ఉన్న ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలో ఉన్న బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ కావచ్చు, ఇన్ఈక్వాలిటీస్ అందరికీ క్యాటర్ చేయడం, ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడానికి క్యాటర్ చేసే రిసోర్సెస్ కావచ్చు, వీటన్నిటిలో ఉన్న ఒక ట్రేడ్ ఆఫ్ ఏదైతే డ్యువల్ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కన్నా ఎందుకు బెటరో ఈరోజు కాస్తైనా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ డిస్కషన్ మొత్తం అయినప్పటికీ మనం ఒక చిన్న రీక్యాప్ చూద్దాం, ఏ ప్రాబ్లం తీసుకుని ఎటువంటి సొల్యూషన్ మనం ఇస్తున్నాం అనేది. మొదట మనం మాట్లాడుకుంది ఇన్క్లూజివిటీ ఉందా లేదా గ్రోత్లో. మరి ఈ ఇన్క్లూజివిటీ డెఫినేషన్లో రిప్రజెంటేషన్ ఈక్వల్గా ఉండాలనుకున్నాం, దాంతోపాటు బెనిఫిట్ షేరింగ్ కూడా ఉండాలనుకున్నాం. ఇది లేకపోతే ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్స్ రెండు రకాలుగా బ్రాడ్గా ఇస్తున్నారు అని అనుకున్నాం రకరకాల కంట్రీస్. మొదట ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అన్నాం, దీంట్లో భాగంగా మొదట ఇది రిజర్వేషన్, రెండవది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు అన్నాం. మరి దీనికి ఆల్టర్నేట్గా ప్రపోజ్ చేసిన సొల్యూషనే పబ్లిక్ గుడ్స్. ఈ పబ్లిక్ గుడ్స్ నాన్ ఎక్స్క్లూడబుల్ అండ్ నాన్ రైవల్రస్ ఉండడం ద్వారా అందరికీ ఒక బేసిక్ ఫెసిలిటీ, వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడానికి కావచ్చు, వాళ్ళ రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి కావచ్చు లభిస్తుంది అని చెప్పాం. సో ఇన్క్లూజివిటీ ప్రాబ్లమ్ని ఎంతో కొంత తగ్గించినట్టు అవుతుంది. దీంతోపాటు ఈ పబ్లిక్ గుడ్స్ క్రియేట్ చేయడానికి పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఫిజికల్ అండ్ డిజిటల్ పబ్లిక్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ రకంగా వాడుకోవచ్చో చెప్పాం. డిజిటల్లో ఉండే ఈ అప్రిషియేటింగ్ మెకానిజం ఏదైతే ఉందో, ఈ ఫిజికల్లో ఉన్న ఈ డిప్రిషియేటింగ్ మెకానిజంని తగ్గిస్తూ ఏ రకంగా బెటర్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ క్రియేట్ చేయగలుగుతుందో. సో ఇక్కడ మనం ఓవరాల్గా సాల్వ్ చేద్దాం అనుకున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ఇన్క్లూసివిటీని అష్యూర్ చేస్తూ బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఏమైతే ఉన్నాయో దీన్ని తగ్గించాలనుకున్నాం. సో ప్రపోజ్ చేసిన ఒక సొల్యూషన్, ఇది ఒక సొల్యూషన్ మాత్రమే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని మీరు కామెంట్స్ రూపంలో అడగచ్చు. ఇంకొక అనలిటికల్ వీడియోతో మీ ముందుకు ఇంకో రోజు వచ్చే వరకు సెలవు.